హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ ఫెట్స్ వరల్డ్ ఈరోజు వచ్చేసి మనం బజ్జీస్కి వింటర్లో కేర్ ఎలా తీసుకోవాలో చూద్దాం దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తిరిగి మన టాపిక్లోకి వచ్చేస్తే వింటర్లో ప్యారెట్ స్పీషీస్ లైక్ బజ్జీస్ కాక్టైల్స్ ఇంకా ఆఫ్రికెన్ లవ్ బర్డ్స్ వీటికి ఇది బ్రీడింగ్ సీజన్ వింటర్లోనే బర్డ్స్కి డిసీజెస్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి వీటి నుంచి మన బర్డ్స్ని ఎలా కాపాడుకోవాలి అనేది మీకు ఫైవ్ టిప్స్లో చెప్పబోతున్నాను టిప్ నెంబర్ వన్ వింటర్లో చలి రాత్రి ఎక్కువగా ఉంటుంది సో మన కేజ్ని చల్ల గాలి డైరెక్ట్గా బర్డ్స్కి తగలకుండా దేంతోనైనా కవర్ చేసుకోవాలి ఈ పనికి ప్లాస్టిక్ షీట్ అయినా బెడ్షీట్ అయినా బాగా పనికొస్తాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే మరీ బర్డ్స్కి గాలి తగలకుండా సఫకేట్ అయ్యేలాగా మాత్రం కేసుని కవర్ చేయకూడదు దీనికోసం మీరు బర్డ్స్ కేజ్ కవర్ చేసేటప్పుడు ఒక సైడ్లో కవర్ చేయకుండా అయినా లేకపోతే కవర్ చేసినప్పుడు ఒక చిన్న గ్యాప్ అనేది ఎయిర్ ఫ్లో అవ్వడానికి వదిలేసుకోవాలి వీటి వల్ల బర్డ్స్ కూడా సఫికేట్ అవ్వవు టిప్ నెంబర్ టూ బర్డ్స్ కేజ్లో ఒక లైట్ బల్బ్ అనేది మీరు పెట్టుకోవాలి దీనివల్ల బర్డ్స్ కేజ్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కేజ్ సైజ్ బట్టి ఏ వాట్ బల్బ్ అనేది మీరు చూసుకోండి చిన్న కేజ్ అయితే ఫిఫ్టీ వాట్ బల్బ్ సరిపోతుంది కానీ పెద్ద కేజెస్కి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వల్ప్ వాట్ బల్బ్ వరకు పట్టవచ్చు ఎల్ఈడి బల్బ్ కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టంగ్స్టన్ బల్బ్ అంటే ఎర్రగా ఎలుగుతుంది ఆ బల్బ్ మాత్రమే మీరు పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే మీరు బల్బ్ అనేది కేజీలో ఫిక్స్ చేసుకునేటప్పుడు ఆ వైర్స్ అనేవి కేజీ బయట పక్క ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే బజ్జీస్ ఈ వైర్ని వెళ్ళి కొరుకుతూ ఉంటాయి సో దీనివల్ల షాక్ కొట్టి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే పాట్స్కి కానీ లేకపోతే ఇవి నుంచునే స్టాండ్ వరకు ఆ బల్బ్ అనేది రాకుండా చూడండి ఎందుకంటే ఒకవేళ బల్బ్ వీటికి టచ్ అయితే కాలి ఇవి కాలే ప్రమాదం ఉంటుంది వీటి స్కిన్ కానీ లేకపోతే వీటి కాళ్ళ కానీ వీటి హెయిర్ కానీ ఇవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు బల్బ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మరీ పాట్స్కి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా కానీ కేజ్ మొత్తం హీట్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు మాత్రం పెట్టుకోండి టిప్ నెంబర్ త్రీ బర్డ్స్ కేజ్లో వాటర్ అనేది నైట్ తీసేసి పొద్దున ఫ్రెష్గా కొత్త వాటర్ పెట్టండి ఎందుకంటే రాత్రి మొత్తం మీరు వాటర్ కేజ్లో ఉంచేసినట్టు అవుతే వాటర్ చల్లగా అయిపోతాయి పొద్దున్న బజ్జీస్ వచ్చి ఆ వాటర్ని తాగినప్పుడు వాటికి డిసీజెస్ కానీ లేకపోతే చల్లదనం వల్ల కోల్డ్ ఫీవర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు చేయాల్సింది ఏంటి అంటే రాత్రి వాటర్ తీసేసి ఫ్రెష్గా పొద్దున్న కొత్త వాటర్ అనేది మాత్రం పెట్టండి ఇంకొకటి ఏంటి అంటే వింటర్ సీజన్లో రోజుకి టూ టైమ్స్ మనం వాటర్ని చేంజ్ చేసుకున్నట్టయితే బర్డ్స్ చాలా హెల్తీగా బ్రీడింగ్ కూడా బాగా చేస్తాయి టిప్ నెంబర్ ఫోర్ బర్డ్స్కి వేసే సీడ్ మిక్స్లో సజ్జలు ఇంకా వడ్ల శాతం కొంచెం తగ్గించి కొర్రలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం ఎక్కువగా వెయ్యండి ఇది ఉట్టి వింటర్లో మాత్రమే చేయాలి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా కొర్రలు బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి వీటి వల్ల లోపల నుంచి కూడా బర్డ్ అనేది కోల్డ్కి ఇంకా ఫీవర్కి గురవ్వకుండా కొంచెం హీటెడ్ బాడీతో ఉంటుంది ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రం మరీ మరీ ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్యాట్ని ప్రొడ్యూస్ చేస్తాయి వీటి వల్ల బర్డ్స్ బ్రీడ్ చేయలేవు సో ఈ ఈ ఫ్యాట్ని ఒకవేళ మీ బర్డ్స్కి వస్తే ఎలా తగ్గించాలి లేకపోతే దీన్ని ఎలా కనుక్కోవాలి మీ బర్డ్స్కి ఫ్యాట్ ఉందా లేదా అనేది నేను ఇంకొక వీడియోలో చేసి మీకు చూపిస్తాను ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బర్డ్స్కి సన్ఫ్లవర్ సీడ్స్ మరీ ఎక్కువగా వేయకూడదు టిప్ నెంబర్ ఫైవ్ సాఫ్ట్ ఫుడ్ ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా వినండి బర్డ్స్కి వేసే సాఫ్ట్ ఫుడ్ విషయంలో వింటర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా లీఫీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే నానపెట్టిన సాఫ్ట్ ఫుడ్ కానీ వింటర్లో వేయకూడదు వింటర్లో మీరు సాఫ్ట్ ఫుడ్ని ఉడకపెట్టి మాత్రమే బర్డ్స్కి వేయాలి దీనివల్ల బర్డ్ హీట్ హీటెడ్లో ఉంటుంది ఇంకొకటి వచ్చేసి బాయిల్డ్ ఎగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ వల్ల వింటర్లో బర్డ్స్కి చలి ఎక్కువగా తగలదు అలాగే బర్డ్స్ కూడా ఫుల్గా బ్రీడ్ చేస్తాయి ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అంటే ఒకవేళ మీ బర్డ్స్ ఆల్రెడీ బ్రీడ్ చేస్తే మీరు ఎగ్ ఫుడ్ వేసినట్టు అవుతే బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే ఎగ్ బ్రెడ్లో కలిపింది కానీ వేసినట్టు అవుతే బర్డ్స్ ఒక పిల్లలు చాలా స్పీడ్గా ఎదుగుతాయి ఇది మీరు గమనించే ఉంటారు సో తప్పకుండా బాయిల్డ్ ఎగ్ మాత్రం వాడండి వీక్లో ఒక టూ టైమ్స్ మీ బర్డ్స్కి ఎగ్ ఫుడ్ ఇయడానికి ట్రై చేయండి వీటి వల్ల బర్డ్స్కి ఏ హాని లేదు ఇక్కడితో మన టిప్స్ అయిపోయినాయి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే మీ బర్డ్స్ హెల్తీగా ఇంకా వింటర్ సీజన్లో ఫుల్గా బ్రీడ్ చేస్తాయి ఈ టిప్స్ మీకు నచ్చినట్టు అవుతే తప్పకుండా లైక్ ఇంకా షేర్ చేయండి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇలాంటి పెట్స్ రిలేటెడ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ హైదరాబాద్ పెట్స్ వరల్డ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మీ బర్డ్స్ని మీ ఫిషెస్ని మీ పెట్స్ని ఎలా హెల్తీగా పెట్టాలి అనే వీడియోస్ నేను మీకోసం తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ